నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు ప్రసాద్తో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, ఈ మధ్య ఒక కాన్సెప్ట్ గురించి విన్నాను, అసెట్ రిచ్ క్యాష్ పూర్. ఏంటి అసెట్ రిచ్ అవ్వడం ఏంటి, క్యాష్ పూర్ అవ్వడం ఏంటి? అసలు అసెట్ రిచ్ క్యాష్ పూర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీర్ఘకాలిక వ్యాధి ఫైనాన్స్లో అంటే ఎందుకు దీన్ని వ్యాధిగా పరిగణించాలంటే, విపరీతమైన ఆస్తులు కూడబెట్టుకొని కూడా చేతిలో ధనం లేక ఇబ్బంది పడటాన్ని అసెట్ రిచ్ క్యాష్ పూర్ అంటారు. ఓకే, దీన్నే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, ఆస్తులు ఉంది కానీ ఆదాయం లేదు. ఆస్తులు ఉంటాయి కానీ ఆదాయం జనరేట్ చేయలేదు, ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ ఓకే, తెలుగులో మనకు కూడా చెప్తారు, ఆస్తిపరుడు ధనవంతుడు ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎవడు హ్యాపీగా ఉంటాడు, ఆస్తున్నోడు హ్యాపీగా ఉంటాడా, ధనవున్నోడు హ్యాపీగా ఉంటాడా? చేతిలో చేతి నిండా ధనం ఉండాలి. ధనం ఉంటే హ్యాపీగా. పవర్ ఈజ్ ఇన్ క్యాష్, క్యాష్ ఉన్నోడే పవర్. ఎందుకంటే ఆస్తి మధ్య మధ్యలో కొనుక్కొని తెలియం, కట్ చేసుకుని తెలియం కదా. సో ధనం ఉన్నవాడు ధనవంతుడు, ఆస్తి ఉన్నవాడు ఆస్తిపరుడు. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ధనం లేకపోతే వాడు దరిద్రుడే. దరిద్రుడే ఎందుకంటే చెప్పుకోవడానికి నాకు కొన్ని కోట్ల ఆస్తి ఉందని చెప్పుకుంటారు, అవకాశం దొరికిన ప్రతిసారి చెప్పుకుంటారు. మా తాతగారు ఇచ్చింది 10 కోట్లు ఉంది, మాకు ఇక్కడ ఈ అసెట్ ఉంది, అక్కడ ల్యాండ్ ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది, అది ఉంది ఉంది. కానీ ఒక 4,000 5,000 అప్పేవరా అంటే అవతల వ్యక్తి ఏమనుకుంటాడు? ఎందుకంటే వీణి ఇతని ఆస్తి వలన ఎవరికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు కదా. ఇంత ఆస్తి ఉండి కూడా అప్పడిగితే, ఇంత ఆస్తి ఉండి కూడా అప్పడిగితే అంతే కదా. ఆయన గురించి ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు? ఎందుకంటే మీ ఆస్తి వలన ఎదుటి వ్యక్తికి వచ్చేది ఏం లేదు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎదుటి వ్యక్తికి ఉపయోగం. ఓకే, ఈ కాన్సెప్ట్ ఎందుకు అసెట్ రిచ్ క్యాష్ పూర్ అన్నారంటే, మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ ఛాలెంజ్. ఆస్తులు ఎంతవరకు కూడబెట్టినప్పటికీ ఆదాయం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మన అవసరాలు తీర్చలేని ఆస్తులు మనకెందుకు? మన అవసరాలు తీర్చలేని ఆస్తులు ఉన్నా అవసరానికి ఆదుకోలేము. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రొఫెషనల్స్ ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది ఫీజ్ కానీ ఇన్కమ్ కానీ క్యాష్ రూపంలో వస్తుంది. ఓకే, అప్పుడు ఆ క్యాష్ని కంఫర్టబుల్గా క్యాష్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. వాళ్ళకి ఎప్పుడైతే జీవితంలో పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ఒక పెద్ద అమౌంట్ అవసరం పడుతుంది, కానీ ఆ ఇన్స్టిట్యూట్ అతనేమో అది వైట్లో తీసుకుంటారు, హార్డ్ క్యాష్ తీసుకోరు. మరి అప్పుడు చెప్పుకోవటానికి ఎంత ఆస్తులు కూడబెట్టినా, చేతిలో డబ్బులు కరెన్సీ నోట్లున్నా మీరు దాన్ని ఉపయోగించుకోలేరు కదా, అప్పుడు స్ట్రగుల్ అవుతారు. ఓకే, అప్పుడు ఏంటో, ఇప్పుడు ఆస్తులు కూడబెట్టారు, కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, కొన్ని ప్రొఫెషన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళదేం బ్లాక్ మనీ కాదు కానీ అన్అకౌంటెడ్ మనీ. రెగ్యులర్గా మనీ వస్తుంది, ఇచ్చే ప్రతి ఒక్కళ్ళు క్యాష్ రూపంలో ఇస్తే, ఎవరు వచ్చిన క్యాష్ విపరీతంగా రోజుకు ఒక 10,000 ఆదాయం ఉన్న వ్యక్తి ప్రాక్టీస్ ద్వారా దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయరుగా, చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టడం ఎవరికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటుంది? అందుకని దాన్ని నెమ్మదిగా ఆ క్యాష్ని క్యాష్ రూపంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఏ భారీ క్యాష్ ఇన్వెస్ట్ చేయాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా అన్ని రియల్ ఎస్టేట్లు మీరు క్యాష్ తీసుకోరు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనాలి, ఒక కమర్షియల్ ఫ్లాట్ కొనాలి, ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అంటే గవర్నమెంట్ వాల్యూ వరకు మీరు ట్రాన్సాక్షన్ రికార్డ్ అయిపోతుంది, పాన్ లింక్ చేస్తారు. అందుకనే ప్రిఫరబుల్లీ ఈ గవర్నమెంట్ వాల్యూ కట్టాల్సిన అవసరం కూడా లేకుండా ల్యాండ్స్ కొంటారు. ల్యాండ్ అనేది మంచి అసెటే, అప్రిషియేషన్ బాగుంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్. కానీ పూర్తిగా మీకున్న మొత్తాన్ని మీరు దాంట్లోనే పెట్టినట్లయితే మీ అవసరానికి అది లిక్విడేట్ చేయలేరు కదా. చేసిన పక్షంలో మీకు వచ్చేది కూడా క్యాషే వస్తుంది, వైట్ ట్రాన్సాక్షన్ ఎవరు తీసుకుంటారు? అవసరానికి అమ్ముకోలేము, అమ్ముకున్నా మీకు వైట్ క్యాష్ అనేది రాకపోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ లైక్ డాక్టర్స్ ఒక 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా ప్రాక్టీస్ చేస్తున్నారు, 25 ఏళ్ళగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అద్భుతమైన ఇన్కమ్ ఉంది, చాలా కష్టపడతారు రోజంతా, ఆబ్వియస్గా ఆస్తులు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మెడిసిన్ జాయిన్ చేయాలి మేనేజ్మెంట్ కోటాలో అంటే, లేదో మెడిసిన్ అయిపోయింది పీజీ ఎండీ జాయిన్ చేయాలి అంటే ఫీజులు 4-5 కోట్ల రూపాయలు ఉంది ఎండీకి. ఇప్పుడు ఇంత ఆస్తి పెట్టుకొని పిల్లల్ని మళ్ళీ లాంగ్ టర్మ్ స్ట్రగుల్ చేయడం ఎందుకు? ఆ డబ్బు కడితే అయిపోద్ది కదా. కానీ 40 కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తి కూడా 4 కోట్లు వైట్ అమౌంట్ లేదు అండ్ రాదు కూడా. ఇప్పుడు 10 కోట్ల ప్రాపర్టీ అమ్మితే 10 కోట్లు వైట్ ట్రాన్సాక్షన్ చేసి కొనగలిగే సత్తు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టేట్లో? సో కాబట్టి అసెట్స్ కూడబెట్టుకోండి, కానీ లిక్విడిటీని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒక అసెట్ ఉంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను,
ఈ మధ్య ఒక క్లయింట్ వచ్చారు. ఆయన ఒక చిన్న మెడికల్ ఫీల్డ్లోనే చేస్తారు, చాలా తక్కువ సాలరీ, ఈజ్ అరౌండ్ 50 ఇయర్స్, ఇద్దరు పాపలు ఉన్నారు. వాళ్ళిద్దరికి మంచి ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు, ఆయన మేనేజ్మెంట్ కోటాలో చదివిస్తున్నారు. ఆయన దగ్గర ప్రాబ్లం అంటే ఆయన జీతానికన్నా ఆయన కడుతున్న ఫీజు ఎక్కువ, జీతం కంటే కూడా ఫీజు ఎక్కువ కట్టే ఫీజు ఎక్కువ కడుతున్నారు. అందుకోసం ఏం చేస్తున్నారు, ఆయన అప్పులు చేయడం మొదలు పెట్టారు. ఆబ్వియస్గా ఇంకా అదే జరుగుతుంది, పిల్లల్ని భవిష్యత్తులో సెటిల్ చేయాలి కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనుకున్నాడు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోటాల్లో ఎక్కువ ఫీజులు కట్టి జాయిన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు కనుక అప్పులు చేస్తున్నారు. అసలు అప్పులు చేయటమేంటి సార్, మీకు ఆస్తులు ఏమున్నాయంటే, ఆస్తులు ఉన్నాయి. ఏమున్నాయంటే 3 ప్లాట్స్ ఉన్నాయి. ఆయన అతి తక్కువ జీతంలో ఎంతో డిసిప్లిన్గా కూడబెట్టుకొని కొనుక్కున్న 3 ప్లాట్స్ ఉన్నాయి. అవి కూడా భారీగా పెరుగున్నాయి. కానీ వాటిని లిక్విడిటీ చేయటం అంత ఈజీగా లేదు ఈరోజు. నేను అన్నాను సార్, మీ ప్రాపర్టీ పెరిగేది ఏ రేట్లో పెరుగుతుందో మీరు అబ్జర్వ్ చేశారా? కాలిక్యులేషన్ చేసాం. అతను కొన్న 1992 నుంచి ఒక ప్లాట్ ఉంది, 2003-04లో కొన్న ప్లాట్, ఇవన్నీ వేస్తే యావరేజ్గా ఆ ప్లాట్స్ పెరుగుతున్న రిటర్న్ ఎంత అంటే, చాలా మంచిగా కొన్నారు ఆయన, 12% పెరుగుతున్నాయి. 12% పర్ ఇయర్ పెరుగుతుంది. అంటే ప్రతి 6 ఏళ్ళకి అతను కొన్న ప్లాట్ విలువ రెట్టింపు అవుతుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ రిటర్న్. 6 ఏళ్ళకి మీకు ఖచ్చితంగా రెట్టిపోయిందనే గ్యారంటీ ఎక్కడ లేదు. మ్యూచువల్ ఫండ్స్లో అవ్వదు, స్టాక్స్లో కూడా గ్యారంటీ లేదు. కానీ మీకు రియల్ ఎస్టేట్ అవుతుంది కదా, 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. సో చాలా ప్లాన్గా ఆయన కొన్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన, ఇద్దరు అమ్మాయిలను పెట్టుకొని సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఉన్న వ్యక్తి, పెద్ద అమ్మాయికి సడన్గా మ్యారేజ్ సెటిల్ అయింది. అతను ఇప్పుడు ప్లాట్ అమ్ముదామని వెళ్ళారు. ఆయనకున్న 2 ప్లాట్స్, ఒకటి పెద్ద ప్లాట్, ఒక చిన్న ప్లాట్. చిన్న ప్లాట్ ఒక వెంచర్లో కొన్నారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. పెద్ద ప్లాట్కి ఇప్పుడు లీగల్ షార్ట్ ఫాల్స్ ఇప్పుడు దొరికాయి ఆయనకి. లీగల్గా కొన్ని డాక్యుమెంట్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఇప్పుడు అంత ప్రాపర్టీని, ఒక 60 లక్షల ప్రాపర్టీని ఒక డాక్యుమెంట్ మిస్ అయితే ఎవరు తీసుకుంటారు ఈరోజు? ఆయన ఇన్నాళ్ళు దాన్ని నమ్ముకొని కూర్చున్నారు. ప్లాట్ కొన్న ప్రతి వ్యక్తి దీన్ని ఏదో ఒక గోల్కి లింక్ పెట్టుకుంటాడు, ఇది పెద్ద పాప మ్యారేజ్కి, చాలా అబ్బాయి ఎడ్యుకేషన్కి అని. ఇప్పుడు ఆ టైంలో దాంట్లో లీగల్ షార్ట్ ఫాల్ ఉంటే ఆయన ఏం చేయగలుగుతాడు? అతను చూసి ఇతను టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఉందనుకున్నాడు, ఇప్పుడు అవసరాన్ని ఆదుకోలేకపోతుంది కదా. అందుకని నేను వచ్చారు చెప్పాను, ఈ దాంట్లో లీగల్ షార్ట్ ఫాల్స్ లేవు. కానీ లేనప్పటికీ కూడాను, రేటు పెరిగినప్పటికీ కూడాను, మీకు ఉన్న ఫలంగా ఎవరైనా కొన్ని డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది, 15 రోజుల్లో అంతా కార్యక్రమం ముగిసిపోవాలి, మంచి సంబంధం, మంచి అబ్బాయి, మరి సన్నగా కావాలంటే మీ అసెట్ పెరిగింది కానీ సన్నగా కొనేవాళ్ళు ఎవరు? సో కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మీ అసెట్స్ని. లిక్విడిటీ అయ్యే అసెట్స్ కొన్ని, ఇన్కమ్ ఇచ్చే అసెట్స్ కొన్ని, ఇల్లిక్విడ్ ఉన్నా పర్లేదు, కొన్ని అసెట్స్ పెట్టుకోండి. పూర్తిగా ప్లాట్సే పెట్టుకుంటే తప్పు. కొంతమేరకు ఎఫ్డీస్లో, కొంతమేరకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, కొంతమేరకు అవి. ఇంకోటి, మీ ఆర్థిక లక్ష్యాల పరంగా మీరు మీ అసెట్స్ని మార్చుకోవాలి. అది మ్యూచువల్ ఫండ్ అయినా రియల్ ఎస్టేట్ అయినా, మీకు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అయితేనేమో మీకు అవసరం, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు అవసరం పడే నాటికి మార్కెట్ ఎలా ఉంటుందో మీరు ప్రెడిక్ట్ చేయలేరు. అదే మీ మీ ఒక ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్, మీకు 2 నెలలు డబ్బులు అవసరం ఉంటే 2 నెలలు కొనగలిగే వ్యక్తి ఉండాలి కదా మార్కెట్లో, దానికి రేటు ఉన్నప్పటికీ. కాబట్టి మీ లక్ష్యాన్ని గుర్తిస్తే దానికన్నా ఒక 3 ఇయర్స్ ముందే మీరు లిక్విడేట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేసుకోండి. అది ఏదైనా కానివ్వండి, అది మ్యూచువల్ ఫండ్ అయినా, కరెక్ట్గా నాకు 3 ఏళ్ళలో పాప పెళ్ళి ఉంది లేదా ఎడ్యుకేషన్ ఉంది, మరి 3 ఏళ్ళలో మార్కెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఒక 3 ఏళ్ళ ముందుగానే దాన్ని లిక్విడేట్ చేసి దాన్ని అమ్మేసి ఆ డబ్బుని గ్యారంటీ సెక్యూర్డ్ ఏది, బ్యాంకే, బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకోవాలి. లేకపోతే సడన్గా మీకు రిక్వైర్మెంట్ వస్తే అది మీకు అందుబాటులోకి రాదు, అందుబాటులోకి రాదు. కరెక్ట్. అలానే ఎప్పుడైతే మీరు రిటైర్మెంట్కి దగ్గర పడతారో, మీ ఇన్కమ్ ఆగిపోతుందో, మీకు కావాల్సింది మంత్లీ పెన్షన్, మీ అవసరాలకు సరిపడే ఇన్కమ్, అది జనరేట్ చేసే విధంగా మీ అసెట్స్ని ముందుగానే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాల పొలం మీద 2 లక్షలు కవలు వస్తుంది, కానీ 2 లక్షల్లో ఇంకా సంవత్సరం గడవదు కదా. అవసరం అయితే ఆ పది ఎకరాల పొలంలో 4 ఎకరాలు అమ్మేసి ఆ 4 ఎకరాల్లో వచ్చిన డబ్బుల్లో ఒక కమర్షియల్ బిల్డింగో లేదా 3 ఫ్లాట్సో 3 ఇండిపెండెంట్ హౌస్లో కొనుక్కొని వీటి మీద నెలకు 50,000 రెంట్ వచ్చే విధంగా పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా మీ జీవనం కొనసాగించవచ్చు. ఎగ్జాక్ట్లీ. అవునవును. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా 40 లక్షల పైమాట ఉన్నాయి. ఇప్పుడు నాకు ఉంది 10 ఎకరాలు 4 కోట్లకి ఆసామని అని చెప్పుకుంటే నీకు ఆదాయం ఎక్కడిది? నెల నెల వాటి మీద రెవెన్యూ రాదు కదా, ఇన్కమ్ రాదు, ఏదో సంవత్సరానికి 2 నెలలకు వస్తుంటుంది. మీ అసెట్స్ అనేవి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అయి ఉండాలి, అండ్ లిక్విడిటీ వచ్చే అవకాశం వచ్చి ఉండాలి.
మీ అవసరానికి ఆదుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇంకా నేను కూడబెట్టాను 50 కోట్లు అలాగే ఉంచుతాను నా ఆస్తులు పెరుగుతున్నాయంటే ఉపయోగం లేదు. 60 ఏళ్ళు వచ్చిన వ్యక్తికి నెలకి 2 లక్షలు వస్తే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అంటే ఎవరి అవసరాలను పట్టాలి, ఒకదాని 2 లక్ష కావచ్చు, ఒకదాని 50 వేలు కావచ్చు. ఇప్పుడు చాలామంది చూస్తాం హయ్యర్ ఇన్కమ్లో ఉంటారు, డైరెక్టర్ లెవెల్లో పనిచేస్తారు, వాళ్ళ లాస్ట్ డాన్ శాలరీ 1 లక్షలో ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా నెలకి 1 లక్ష రూపాయలు ఖర్చు ఉంటుంది, డ్రైవర్ అవసరం, కార్ అవసరం, ఇంకా ఫ్రెండ్స్ని ఎక్కువగా కలుస్తారు, వాళ్ళు చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఖర్చులు ఏం తగ్గవు, పోస్ట్ రిటైర్మెంట్ ఖర్చులు ఏం తగ్గవు, పెరుగుతాయి. మరి అప్పుడు ఇన్కమ్ ఆగిపోయింది కదా అక్కడ, శాలరీ ఇన్కమ్, అది ఆగిపోయే నాటికి మీరు వేరే ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆస్తులను కూడబెట్టేసుకొని లిక్విడిటీ లేకుండా ఉంటే ఇబ్బంది. దిస్ ఈజ్ కాల్డ్ అసెట్ రిచ్ క్యాష్ పూర్. మీ అవసరానికి ఆదుకునే విధంగా ఉన్న ఆస్తులు మాత్రమే కూడబెట్టుకోండి. ప్రిఫరబుల్లీ ప్రతి ఆస్తి ద్వారా ఆదాయం వచ్చే మార్గాలే పెట్టుకోండి, ఆదాయం రాని ఆస్తిని పెట్టుకోవద్దు. పెరగచ్చు, ఎంత పెరిగినా మీ అవసరానికి ఆదుకోకపోతే పెరిగి మాత్రం ఉపయోగం ఏముంది? కరెక్ట్. మన తాత పెట్టుకున్నాడు, మన నాన్నగారు పెట్టుకున్నారు పొలాన్ని, నేను పెట్టుకుంటాను, నా కొడుకు పెట్టుకుంటాడు, ఉందని చెప్పుకోవటానికే, అవసరానికి వాడుకోవటానికి. అలానే మొత్తం అమ్మేసేయండి అని చెప్పట్లేదు. ఓకే, సో లిక్విడిటీ ఈజ్ ది కీ అండి. అసెట్ రిచ్ క్యాష్ పూర్ అంటే ఆస్తులు ఫుల్, ఆదాయం నిల్లు. ఆదాయం లేని వాళ్ళు ఎలాగో స్ట్రగుల్ అవ్వాల్సిందే. ఆ స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే మీ ఆస్తుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకోండి, లేదా ఆస్తులు తీసేసైనా కొంతమేరకు దాన్ని ఏ బ్యాంకులోనో పెట్టి వడ్డీ రూపాయనన్నా మీరు ఆదాయాన్ని సమకూర్చుకోండి, లేకపోతే లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఇది చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఎడ్యుకేటెడ్, ఇన్కమ్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, కానీ ఆదాయం లేదు, నెలవారీ ఖర్చులకు ఎదుర్కొంటే ఎలా? ఎస్ సార్, అలా ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అసెట్స్ రిచ్ క్యాష్ పూర్ అనే కాన్సెప్ట్ గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.